హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హర్ష ఆఫీస్లోకి అడుగు పెట్టగానే హర్ష వాళ్ళ డాడీ హర్షని చూసి ఇలా అంటాడు, హర్ష ఈరోజు చిన్న పార్టీ మనం చేసుకోవాలి అని అనడంతో, ఏం పార్టీ డాడీ అని అడుగుతాడు. మనకి ఈ మధ్య మన కంపెనీలో లాభాలు వచ్చాయి కదా, మనతో పాటు పనిచేస్తున్న వేరే కంపెనీ వాళ్ళకు కూడా మనలాగే లాభాలు వచ్చాయట, వాళ్ళు ఈరోజు మనం పార్టీ చేసుకుందామని అంటున్నారు, అందుకనే ఈరోజు హోటల్లో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశాను, మనకు కూడా నేను ఫోన్ చేసి చెప్పాను, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళి చెప్పు అని చెప్పడంతో, అలాగే డాడీ అని అంటాడు. ఇక తర్వాత మను దగ్గరికి వెళ్తాడు, స్వయంగా తనే వెళ్ళి చెబితే అన్నయ్యకి హ్యాపీగా ఉంటుంది అని. మను హర్షని చూడగానే, ఏంటి హర్ష ఇలా వచ్చావు, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని అంటే, బయట వాళ్ళకైతే ఫోన్లైనా చేసి చెప్పచ్చు కానీ నువ్వు నా అన్నయ్యవి, నీ దగ్గరికి వచ్చే నాకు చెప్పాలని అనిపించింది. అన్నయ్య, ఈరోజు హోటల్లో పార్టీ ఉందట, ఖచ్చితంగా నువ్వు రావాలి, ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ బయటే వదిలేసి నువ్వు మాత్రం పార్టీకి రావాలన్నయ్య అని చెప్పడంతో, అలాగే ఖచ్చితంగా వస్తాను అని అంటాడు. ఇదిలా ఉండగా అదే సమయానికి హారిక హర్షకి ఫోన్ చేస్తుంది, ఈయన 1 అవర్లో వస్తానని చెప్పారు, ఇంతవరకు రాలేదేంటి, ఈరోజు ఈవినింగ్ పార్టీ కూడా ఉంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోపు హర్ష, సరే అన్నయ్య ఈవినింగ్ అందరం హోటల్లో కలుసుకుందాం అని చెప్పేసి హారిక దగ్గరికి వెళ్తాడు. హారిక హర్షని చూసి, వచ్చేసావా హర్ష, 1 అవర్ అనుకున్నాను, 1 అవర్ లోపే వచ్చేసావు, నేనంటే నీకు ఎంత ప్రేమ, నిజంగా నీ భార్య రాసి చాలా అదృష్టవంతురాలు, నీలాంటి మంచి అతన్ని భర్తగా పొందినందుకు, నా మీదే నీకు ఇంత ప్రేమ ఉందంటే రాసి మీద ఇంకెంత ప్రేమ ఉండుంటుందో అని తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని చెక్ చేస్తుంది. అప్పుడు హర్ష ఒక్కసారిగా డల్ అయిపోతాడు. ఏంటి హర్ష గారు, ఎందుకు డల్ అయిపోయారు, నేనేమైనా అడగకూడని ప్రశ్న అడిగానా అని అంటుంది. లేదు హారిక గారు, మీరు సరైన ప్రశ్నే అడిగారు, మీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు అంటే మీ భార్య మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది అనడం అది నిజమే, అక్కడ నాకు అంత ప్రేమ ఉంటే నీ మీద నేను అంత ప్రేమ ఎందుకు చూపిస్తాను, నిజానికి రాసి ఫస్ట్లో మొదట్లో బాగానే ఉండేది, రాను తన ప్రవర్తన ఏమాత్రం నచ్చడం లేదు, పెద్ద చిన్న లేదు, అమ్మని నాన్నని చాలా ఇబ్బంది పెడుతుంది, నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది, తను మనుషులని అర్థం చేసుకోలేదు, ఎప్పటికీ అర్థం చేసుకోదు, అందుకనే తన మీద ప్రేమ ఉండేది కానీ ఆ ప్రేమ తగ్గిపోయింది అని చెప్తాడు. సరే హర్ష గారు, నీ మీద ప్రేమ లేనప్పుడు మీకు మాత్రం ఎందుకు ఉండాలి, తగ్గిపోవడం ఏంటి, ఆ ప్రేమ పూర్తిగా చచ్చిపోవాలి అని అంటుంది. సరే కానీ మీరు ఖచ్చితంగా ఈవినింగ్ పార్టీకి వస్తున్నారు కదా అని అంటే హర్ష గారు, ఆ పార్టీ అరేంజ్ చేసిందే నేను అని అంటుంది. ఏంటి వేరే పార్ట్నర్ అంటే, మీ గురించి నా డాడీ చెప్పింది, మరి ఇందాకంతా ఇక్కడే ఉన్నాను, ఎందుకు మీరు చెప్పలేదు అని అంటే, సర్ప్రైజ్ చేద్దామని కొన్ని నిజ నిజాలు తెలుసుకోవడానికే ఈ పార్టీ నేను అరేంజ్ చేశాను అని అంటుంది. నిజ నిజాలు తెలుసుకోవాలనా, ఏం నిజాలు అని అంటే, అవన్నీ తర్వాత అని అంటుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన డాక్టర్ గారు కృష్ణ రిపోర్ట్స్ అన్ని నర్సును అడిగి తీసుకుంటుంది. ఇక నర్సు రిపోర్ట్స్ ఇవ్వడంతో వాటిని చూసి, ఇదేంటిది, ఈ పేషెంట్కి లోపల కడుపులో ఒక్క బిడ్డే అనుకున్నాము, ట్విన్స్ లాగా ఉన్నారు అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆ రిపోర్ట్స్ చూస్తుంది. ట్విన్సే, కృష్ణకి కడుపులో ట్విన్స్ పెరుగుతున్నారు, ఈ నిజం ఇప్పుడే తనకి ఫోన్ చేసి చెప్పేద్దాము అని అంటే నర్సు ఆపుతుంది, వద్దు మేడం, ఇప్పటికే తను చాలా టెన్షన్లో ఉందని మీరే అన్నారు కదా, తను మళ్ళీ ఈసారి చెకప్కి వచ్చేటప్పుడు ఆ మాట చెప్దాము, ఇప్పుడే ఎందుకు మేడం చెప్పడం అని చెప్పడంతో, ఆ మాట నిజమేలే, తన కండిషన్ అయితే అస్సలు బాగాలేదు, ఇప్పుడు ఈ న్యూస్ తనకి బ్యాడ్ అవ్వచ్చు గుడ్ అవ్వచ్చు మనకి తెలియదు కదా, హాస్పిటల్కి వచ్చాకే చెప్దాంలే, ఇప్పుడు చెప్పొద్దులే అని అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన దమయంతి రాసి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మా రాసి, నేను చెప్పింది ఏం చేసావో, ఏ ఆడదానికైనా నువ్వు కోట్లు జీతం వచ్చే ఉద్యోగం చేసినా డబ్బు సంపాదించినా ఇదంతా కాదు,
ఒక భార్యగా నీ కడుపు పండినప్పుడే ఆ ఇంట్లో నీకు ఒక విలువ, గౌరవం, మర్యాద ఉంటాయి. చూడు, ఆ పనికిమాలిన కృష్ణ నిలతప్పింది. దాని ఇక మను వాళ్ళ అమ్మని అది చంపేసినా కూడా దాని మీద ఇంకా ప్రేమ అలాగే ఉంది అంటే అది తల్లి కాబోతుంది. కాబట్టే ఈ విషయం నీకెందుకు రాసి అర్థం కావడం లేదు అని ఎండుంది. నిజమేనమ్మా, నాకు కూడా పిల్లలు కావాలనే ఉంది. కానీ మీ అల్లుడు గారి ప్రవర్తన ఏమాత్రం బాగోలేదు. అసలు నన్ను ఆయన ఒక పురుగులాగా చూస్తున్నారు అని చెప్పడంతో దమయంతి షాక్ అవుతుంది. ఏంటి రాసి, నిన్ను అల్లుడు గారు ఓ పురుగులాగా చూస్తున్నారా? ఏమనుకుంటున్నారు? వాళ్ళకి కోట్ల ఆస్తి ఉన్నా అది నీ కాలి గోటితో సమానమని వాళ్ళకు అర్థం కావడం లేదా అని అంటుంది. అమ్మా, నీ కూతురు నీకు ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ ఎదుటి వాళ్ళకే కదా నాలో టాలెంట్ ఏంటి అన్నది తెలుస్తుంది అని అంటుంది. నేను అల్లుడు గారిని అడిగి పారేస్తాను, అసలు నిన్ను ఎందుకు చులకనగా చూస్తున్నాడో అని అనగానే, అమ్మ అమ్మ, ఆ పని మాత్రం చేయొద్దు. బెడ్రూమ్లో మా మధ్య ఏం జరిగిందన్నది మూడో మనిషికి చెప్పాను అని తెలిస్తే హర్ష గారు ఇంకా నా మీద కోప్పడతారు. అసలు నిన్ను చెప్పకూడదు, కానీ ప్రతిదీ నీతో చెప్పడం నాకు అలవాటు కాబట్టి అలవాట్లో పొరపాటుగా నీతో చెప్పాను. దయచేసి ఈ విషయాన్ని నువ్వు పెద్ద చేయొద్దు అని అనడంతో అర్థమైంది రాసి, నాకంతా అర్థమైంది. నిన్న అల్లుడు గారు ఎంత బాధ పెడుతున్నారో నాకు బాగా అర్థమైంది. కనీసం నిన్ను ప్రేమగా చూసుకోవట్లేదని, నిన్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదని నాకు అర్థమైంది. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యు, నువ్వు తప్పుగా అనుకోవద్దు. నీ భర్త నీ దగ్గరికి రావడం లేదంటే నీ భర్తని బలవంతంగా అయినా దగ్గరికి వచ్చేలాగా చేసుకో. తను తాగే డ్రింకులో ఏదైనా మత్తు మందు కలిపి నీ వశం చేసుకో, అర్థమైందా అని అనడంతో, అలాగేనమ్మా, ఈరోజు సాయంత్రం ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో తను తాగే జ్యూస్లో మత్తు మందు కలిపి అలా నా వశం చేసుకుంటాను అని చెబుతుంది. ఇక తర్వాత హారిక ఒక్కతే ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఈ పార్టీ అరేంజ్ చేసింది కేవలం మను గారి గురించి తెలుసుకోవడం కోసం. మను గారికి అసలు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా? అసలు ఎందుకు అలా ఆ రోజు తాగి తన భార్యని ఇబ్బంది పెట్టాడు? ఇదంతా నిజమేనా? అసలు ఏం జరిగింది? ఈరోజు ఏం జరిగిందో తెలిస్తేనే ఆ రోజు ఏం జరిగిందో, ఆ రోజు ఆయన ఎందుకు అలా ప్రవర్తించారో తెలుస్తుంది. నాకెందుకో రాసే మీదే అనుమానం. అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికే ఈ పార్టీ అని అనుకుంటూ ఉంటుంది. ఇక హర్షతో ఇలా అంటుంది, హర్ష గారు, ఆ రోజు మీ అన్నయ్యకి అవార్డు వచ్చింది కదా, బెస్ట్ ఎంప్లాయీ అవార్డు. ఆ అవార్డు తీసుకునేటప్పుడు మీరు ఏ హోటల్ అయితే బుక్ చేశారో అదే హోటల్ ఇప్పుడు నేను బుక్ చేశాను అని చెప్తుంది. ఓకే, మీరు ఏది చేసినా మంచిగానే కరెక్ట్గానే చేస్తారు అని అంటాడు. ఇక తర్వాత కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది, నా కడుపులో ఉన్న బిడ్డ కోసమే ఆయన నాతో ఇలా ప్రేమగా ఉంటున్నాడు, కనీసం జాలి అయినా చూపిస్తున్నాడు. ఈ బిడ్డ పుట్టిన తర్వాత నా బిడ్డ నాకు కావాలి అని, నా బిడ్డని తీసుకుంటే నేను మరోసారి అనాథనైపోతాను కదా, చిన్నప్పుడే తల్లిదండ్రిని పోగొట్టుకున్నాను, తర్వాత తల్లి లాంటి అత్తయ్య దొరికింది, అత్తయ్యను కూడా నేను పోగొట్టుకున్నాను. ప్రేమగా చూసుకునే భర్త అంతలోనే మారిపోయారు. తను నాకు విడాకులు ఇస్తున్నారు. విడాకులు ఇచ్చిన తర్వాత ఎందరున్నా నేను ఒంటరిదాన్నే, అనాథనైనట్టే. అప్పుడు నాకు ఒక బిడ్డ అనేది ఉంటేనే కదా నేను అనాథన కాదు, నాకు నా బిడ్డ తోడు, నా బిడ్డకి నేను తోడు అని అనుకునేది. కానీ నా బిడ్డని కూడా ఆయన తీసేసుకుంటే అప్పుడు ఇంకా నేను ఎవరిని చూసి బ్రతకాలి? ఇంకా నేను ఎందుకు ఇలా ఉండాలి? కాబట్టే నా బిడ్డ మీద నాకు కూడా హక్కు ఉండాలి. నా బిడ్డని నేను దూరం చేసుకోలేను, దూరం చేసుకొని నేను బ్రతకలేను అలాగని చెప్పి నాతో బిడ్డని ఉంచడానికి ఆయన ఒప్పుకోరు. మళ్ళీ ఇది ఒక తీరని సమస్య లాగే మిగిలిపోయింది. కృష్ణయ్య, ఏ దారి చూపిస్తావో అని బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి అందరూ చేరుకుంటారు. రాశి కూడా అక్కడికి వస్తుంది. అనుకున్న ప్రకారం తను తాగే కూల్ డ్రింక్లో ఏదైనా మత్తు మందు కలపాలని అనుకుంటుంది హర్ష గారు తాగే డ్రింకులో.
ఇక పార్టీ అంతా సాగుతూ ఉంటుంది. ఒకరికొకరు హక్ చేసుకుంటారు, అందరూ హ్యాపీగా పలకరించుకుంటూ ఉంటారు. అదే సమయంలో హారిక అక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉంటుంది. మనో రావడం, మనోని హర్షకి పరిచయం, హారికకి పరిచయం చేయడం, ఇదంతా జరిగిపోతుంది. మనోని చూడగానే హర్ష గారిలాగా అతని కూడా జెంటిల్మెన్ లాగానే అనిపిస్తున్నారు. అలాంటి ఆయన తన భార్య విషయంలో అలాంటి తప్పు చేశారు అంటే ఖచ్చితంగా నమ్మబుద్ధి కావడం లేదు అని అనుకుంటుంది. ఇంకా తర్వాత రాశి మీద ఓ కన్ను వేసి ఉంచుతుంది. రాశి కదలికల్ని గమనిస్తూనే ఉంటుంది. తను పిఏ ఒకరిని ఇలా అంటుంది, మీరు ఈరోజు రాశి ఏం చేస్తుందో తన గురించి మీరు బాగా శ్రద్ధ తీసుకోవాలి. తను ఏ చిన్న మాట ఎవరితో మాట్లాడినా ఆ ప్రతి మాట నాకు తెలియాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ అరేంజ్ చేసింది కేవలం తన గురించే అని చెప్పడంతో, అలాగే మేడం, అర్థమైంది మేడం అని అనుకుంటూ ఉంటాడు. ఏంటో ఈ డబ్బున్న వాళ్ళందరూ ఒక విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఎంతోమంది మహారాజులు తన కళ్ళ ముందు క్యూ కట్టినా ఎవరిని వద్దని చెప్పింది. పెళ్ళైన ఈ హర్షని తనకి కావాలనుకుంటుంది. అందుకే అనుకుంటా తన భార్య మీద ఫోకస్ పెట్టమంటుంది అని చెప్పి అనుకుంటాడు. ఇక హర్షని ముగ్గులోకి దింపడం కోసం రాశి అదే పాత బేరర్ దగ్గరికి వెళ్తుంది. అంతకుముందు మనో చేత కూల్ డ్రింక్ బదులు ఆల్కహాల్ తాగించాడు కదా, అదే బేరర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి నేను గుర్తున్నానా అని అడుగుతుంది. మీరు నేనెలా మరిచిపోతాను, ఆ రోజు మీరు చాలా డబ్బులు ఇచ్చారు కదా, ఆయనకి జ్యూస్ ఇవ్వకుండా ఆల్కహాల్ ఇచ్చాను అని చెప్తాడు. వెరీ గుడ్, ఈరోజు కూడా అలాగే చేయాలి అని చెప్పడంతో, ఏంటి అలాగే చేయాలా, అలాగే మేడం అని అంటాడు. కానీ ఈసారి మీరు తాగించాల్సింది అతన్ని కాదు, వేరే అతన్ని. ఇప్పుడు మీరు ఈ డ్రింకుని తీసుకువెళ్ళి హర్ష గారికి ఇస్తారు కదా, ఆ డ్రింకులో ఇదిగో ఈ మందు కలపాలి అని చెప్పి తను తెచ్చుకున్న ఒక చిన్న పొట్లాంని ఇస్తుంది. ఏంటి మేడం ఇది అని అంటే, అవన్నీ తర్వాత, ముందు ఇది కలిపి ఇవ్వు తాగిచ్చు అని చెప్పగానే, అలాగే మేడం అని చెప్పి ఆ గ్లాసులవన్నీ ఉన్న ట్రేని వేరే చోటకి తీసుకువెళ్ళి హర్ష తాగబోయే జ్యూస్లో మందు కలుపుతూ ఉంటుంది. ఇక అదే విషయం హారికతో చెబుతాడు. అక్కడ ఉన్న తన మేనేజర్ చెప్పగానే హర్ష దగ్గర మాట్లాడుతూ ఉన్న హారిక ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకొస్తుంది. ఏంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అంటే, మేడం రాశి గారు తనతో ఏదో మాట్లాడారు, అదిగోండి ఆ బేరర్ అక్కడే నిలబడి డ్రింక్స్ అందరికీ సర్వ్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు అని చెప్పగానే దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చెంప పగలగొడుతుంది. ఏంటి నువ్వు చేస్తున్నావు, ఏంటి దీనిలో కలుపుతున్నావు అని కావాలనే చీకట్లో ఓ రాయి విసిరినట్టు అడుగుతుంది. అది మేడం అని అంటే, నువ్వేలా చెప్పవులే, పద పోలీస్ స్టేషన్కి అని అంటుంది. మేడం తప్పైపోయింది, ఆవిడ ఏదో కలపమన్నారని కలిపాను, అయినా కూడా ఆవిడ డబ్బులు ఇచ్చారని ఇలా చేశాను, ఇంతవరకు నేనేమీ డ్రింకులో కలపలేదు అని అంటే, ఇక మరో చెంప పగలగొడుతుంది. ఎవరు ఏది చెప్తే అది చేయడానికి అసలు మీకు బుద్ధుందా, సిగ్గుందా, డబ్బులు ఇచ్చారని చెప్పి అందులో ఏవి పడితే అవి కలుపుతారా, మిమ్మల్ని ఇలా పోనీలేని వదిలేస్తే ఇంకా మంచి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు, చెప్పు ఇంకా ఇలా ఎప్పుడు చేయమంది, ఏం చెప్పింది నీతో, అంతకుముందు మీరు ఇలాగే ఇక్కడే కలిశారు కదా చెప్పు అని అనడంతో, అవును మేడం ఒకసారి అక్కడ కూర్చున్నారు కదా మనోహర్ గారు, ఆవిడ తాగబోయే జ్యూస్లో కూడా ఇలాగే ఆల్కహాల్ కలిపి తాగించేలాగా చేశారు, ఇప్పుడు కూడా అలాగే చేయమంటున్నారు, కానీ అతనికి కాదు హర్ష గారికి అని జరిగిందంతా చెబుతాడు. ఇక వెంటనే హారిక అర్థం చేసుకుంటుంది, ఆ రోజు కృష్ణ మనోగారి కాపురం కూలిపోవడానికి కారణం ఈ రాశి అన్న మాట. అనుకున్నా, నేను అనుకున్నదే జరిగింది, ఈ రాశిని అస్సలు వదిలే ప్రసక్తే లేదు అని అనుకొని ఇక వాడికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. నేను ఎప్పుడు చెబితే అప్పుడు నువ్వు అక్కడికి రావాలి, ఎవరి ముందు ఏం చెప్పమంటే అది నువ్వు చెప్పాలి, ఏమాత్రం తేడా వచ్చినా నిన్ను రెండు ముక్కలుగా నరికించేస్తాను, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా తర్వాత హర్ష దగ్గరికి వస్తుంది. వచ్చి మీ అన్నయ్య వదిన ఇప్పుడు మామూలుగానే ఉన్నారా అని అడిగితే, లేదు వాళ్ళిద్దరూ కోర్టులో
విడాకుల కోసం కేసు వేసుకున్నారు, నడుస్తుంది విడాకుల కోసమే అని చెప్పడంతో ఇక షాక్ అవుతుంది. ఒక్కసారి మీ వదిని నేను కలవాలి, తనతో నేను మాట్లాడాలి అని చెబితే, మా వదినితో మీరు మాట్లాడతారా, ఏం మాట్లాడతారు అని అడిగితే, లేడీస్ 125,000 ఉంటాయి, మీకు చెప్పను, తనతోనే చెప్తాను, తనతోనే మాట్లాడతాను. తన భర్తని చూస్తుంటే జెంటిల్మెన్ లాగా ఉన్నాడు, అలాంటి మనిషిలాగా అనిపించడం లేదు, అదే మాట తనతో చెప్పి చూస్తాను. మీరు మీ అన్నయ్య వదిన గురించి ఏమీ కంగారు పడద్దు, వాళ్ళిద్దరిని నేను కలుపుతాను అని అంటుంది. నిజమా హారిక గారు, మా అన్నయ్యని వదిన్ని మీరు కలుపుతారా అని ఆశగా అడుగుతాడు. నా మీద నమ్మకం ఉంటే నమ్మకం ఉంచండి, లేకపోతే నమ్మద్దు, వాళ్ళిద్దరిని నేను కలుపుతానని చెప్తున్నాను కదా, మరి వాళ్ళిద్దరిని నేను కలిపితే మీరు నాకేమేస్తారు గిఫ్ట్గా అని అడుగుతుంది. ఏం గిఫ్టు చెప్పండి, మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అని అంటాడు హర్ష. సరే, ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో నేను మీకు చెబుతాను, కానీ తప్పకుండా ఇస్తారు కదా, మాట దాటరు కదా అని అంటుంది. మీరు అడగాలే కానీ, మా అన్నయ్య వదిన కలవాలే కానీ నేను ఏ గిఫ్ట్ అయినా ఇస్తాను అని అంటాడు. మాట ఇస్తాడు, చేతిలో చెయ్యి వేసి చెబుతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తరువాత ఏం జరగబోతోంది? హారిక ఈ నిజాన్ని కృష్ణతో చెప్పబోతోంది. ఆ బేరర్ని కృష్ణ ముందు నిలబెట్టి, నీ భర్త ఏ తప్పు చేయలేదు, నీ భర్త తప్పు చేసేలాగా ప్రేరేపించింది ఆ రాశియే అని నిజం చెబుతాడు. ఆ ఒక్క మాటతో, ఆ ఒక్క నిజంతో నిజం తెలుసుకున్న కృష్ణ భర్త కౌగిల్లో ఒదిగిపోతుంది. నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, క్షమించమని అడిగినా మిమ్మల్ని నేను క్షమించలేదు అని చెప్పి తను చేసిన తప్పుని కృష్ణ ఒప్పుకుంటుంది. ఇంకా అలాగే హారిక అడగబోయే గిఫ్ట్ ఏంటి అంటే, నా మెళ్ళో మీరు 3 ముళ్ళు వేయాలి, ఇదే మీ నుండి నేను కోరుకున్న గొప్ప గిఫ్ట్ అని అంటుంది. మరి హర్ష ఎప్పుడు 3 ముళ్ళు వేస్తాడు, రాశి పరిస్థితి ఏంటి అన్నది తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.